దాదాపుగా ఈ రోజంతా కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు, మ్యాచ్ గెలుస్తామా గెలవా అనే ఒక అత్యంత ఒకవైపు. ఎందుకంటే ఇండియా ప్రతి మ్యాచ్ని కూడా గెలుచుకుంటూ వచ్చింది, సౌత్ ఆఫ్రికా కూడా అంతే స్థాయిలో గెలుస్తూ వచ్చింది. ఎక్కడ కూడా ఒక మ్యాచ్ కూడా ఓటమి చెందినటువంటి నేపథ్యంలో సౌత్ ఆఫ్రికాకి ఇండియాకి మధ్య ఏ రకమైనటువంటి గెలుపు ఉంటుందా లేదా అనే ఒక టెన్షన్ అందరిలో ఏర్పడింది. సో కొంతమంది క్రికెట్ అభిమానులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఏంటి ఎలా ఫీల్ అవుతున్నారు దాదాపుగా 10 ఏళ్ళ తర్వాత ఇండియా దాదాపుగా కప్పు కొట్టినటువంటి నేపథ్యం ఉంది. సో వరల్డ్ కప్ని మనం లాస్ అయిన తర్వాత చాలామంది ప్లేయర్స్ కానీ లేకపోతే భారత అభిమానులు కానీ చాలామంది బాధపడినటువంటి పరిస్థితి. సో ఈ కప్పు కొట్టిన తర్వాత ఎట్లా ఫీల్ అవుతున్నారు? మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మనం లాస్ట్ టైం కూడా చూసుకుంటే వరల్డ్ కప్లో చివరికి వచ్చి ఓడిపోయాం, అది చాలా బాగా చేసి మనం ట్రోలింగ్కి బాగా గురయ్యాం. కానీ ఈ సంవత్సరం మాత్రం అసలు ఫైనల్స్ ఈ మ్యాచ్ కూడా దాదాపు 17 సంవత్సరాల తర్వాత మన ఇండియా కప్పు కొట్టడం చూసాము. అది కూడా హార్దిక్ పాండ్యా 3 వికెట్లు, మన విరాట్ కోహ్లీ, మన కోహ్లీ కూడా 76 చేసి బాగా మన రోహిత్ శర్మ చివరి వరల్డ్ కప్ కదా, ఆయన కూడా చాలా కష్టపడి మనకి కప్పిచ్చి వెళ్ళిపోతున్నాడు రోహిత్ శర్మ. అదేవిధంగా చూసుకుంటే మన బూమ్రా వీళ్ళందరూ కూడా మీరు ఎలా చూస్తారు మ్యాచ్ గెలుపుని మీరు ఎట్లా? మేము లాస్ట్ ఓవర్ అయితే నమ్మలేదు, లాస్ట్లో హార్దిక్ పాండ్యా వికెట్లు తీయడం వల్ల లాస్ట్ ఓవర్ నుంచే మ్యాచ్ మొత్తం మారిపోయింది. రోహిత్ శర్మ దగ్గరుండి కప్పు గెలిపించాడు ఈసారి, నెక్స్ట్ వరల్డ్ కప్ కొన్నాడని చెప్పాడు. వరల్డ్ కప్ కాబట్టి దగ్గరుండి మనకి కప్పు తెచ్చి వెళ్తున్నాడు, ఇది చాలా. కోహ్లీ కూడా ఈరోజు రోహిత్ శర్మ పడిపోయినప్పటికీ ఈరోజు కోహ్లీ బాగా బ్యాటింగ్ చేశాడు, 76 కొట్టాడు. హార్దిక్ పాండే 3 వికెట్లు తీశాడు లాస్ట్ ఓవర్లో కూడా వికెట్ తీశాడు హార్దిక్ పాండే. ఇది మొత్తం చూసే కనుక అందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు, రోడ్లపైకి జాతీయ జెండా తోసి ఆనందాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. మనం చూసే కనుక చాలా పెద్ద ఎత్తున జాతీయ జెండాలు చేతబట్టారు, రోడ్లపైకి వచ్చి యువతంతా కూడా కేరింతలు కొడుతూ ఉన్నారు. దాదాపుగా విజయవాడ నగర వ్యాప్తంగా కూడా భారీగా ర్యాలీలు కూడా చేస్తున్నారు. అయితే ఒక దశలో గెలుస్తామా లేదా అన్న అనుమానం ఒకవైపు, ఆందోళనలు టెన్షన్ నడుమున ఇండియా అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించింది. బుమ్రా కావచ్చు, హార్దిక్ పాండ్యా కావచ్చు, అలాగే హర్షదీప్ సింగ్ కావచ్చు, అంతా కూడా బౌలర్స్ని బ్యాట్స్మెన్ కట్టడి చేస్తూ వచ్చారు. మిల్లర్ కావచ్చు, క్లాసిన్ కూడా ఒక దశలో సౌత్ ఆఫ్రికాని విజయపథం వైపు నడిపించేందుకు ప్రయత్నాలు చేశారు, తీవ్రంగా ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఇండియా బౌలర్లు వారిని మొత్తాన్ని కూడా కట్టడి చేశారు, మరికొంతమంది ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఎలా చూస్తారు మీరు, ఎలా చూస్తారు? నా 2024 ఇండియా వరల్డ్ కప్ వన్స్ మోర్, 2024 ఇండియా T20 వరల్డ్ కప్ వన్స్ మోర్. మనం చూస్తే కనుక పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటూ ఉన్నారు, మరికొంతమంది ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు గెలుపుని ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు? గెలుపు ఫీల్ అవ్వకపోతే ఇంకేముందన్న, మనకి భారతదేశం అన్నప్పుడు గెలుపు ఫీల్ అవ్వాలి కన్నా మనం అయినా సరే. మరికొంతమంది క్రికెట్ అభిమానులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం ఒకసారి. ఎలా ఫీల్ అవుతున్నారు గెలుపు? ఎక్సలెంట్, విరాట్ కోహ్లీ మా అన్న గెలిపించాడు. విరాట్ కోహ్లీ కింగో. విరాట్ కోహ్లీ బాగా మంచి బ్యాటింగ్ ఆడాడు, చాలా బాగా ఆడాడు, ఎక్సలెంట్ బ్యాటింగ్, 80 రన్స్ కొట్టాడు. మనం చాలా ఉత్సాహం, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విరాట్ కోహ్లీకి ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. మనం చూసే కనుక చాలా పెద్ద ఎత్తున గెలుపు సంబరాలు అయితే చేసుకుంటున్నారు క్రికెట్ అభిమానులు, పెద్ద ఎత్తున అభిమానులంతా కూడా రోడ్లపైకి వచ్చారు, సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. దాదాపు 17 ఏళ్ళ తర్వాత ఇండియా 2020 వరల్డ్ కప్లో విజయం సాధించింది. దాదాపు వరల్డ్ కప్ని ఓడిపోయిన తర్వాత అనేక మంది ఇండియా పైన ట్రోలింగ్ చేశారు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అవమానించేలాగా ట్రోలింగ్ చేశారు. సో ఈ అవమానాల నుంచి ఈ ట్రోలింగ్ అన్నింటినీ దాటుకొని ఇండియా వరల్డ్ కప్ కొట్టడంతో వీరంతా కూడా సంబరాలు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తూ ఉంది. అందరూ కూడా రోడ్లపైకి వచ్చారు, జాతీయ జెండాలు చేతబట్టుకొని రోడ్లపైన తమ ఆనందోత్సాహాలను సెలబ్రేషన్స్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తోంది. కొంతమంది యువకులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు ఈ అద్భుతాన్ని మనం వీక్షించలేము. అసలు ఇలా ఇండియా మనం లాస్ట్ టైం ఏదైతే మనకి సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ మనకి ఇష్యూ చేసిందో ఆ ఇష్యూని రిజాల్వ్ చేసి ప్రతి ఒక్కరు చాలా హై ప్రయారిటీతో ఇండియాని గెలిపించారు. ఈ సంతోషాన్ని రోహిత్ శర్మ చాలా హై ప్రయారిటీతో టీమ్ని మామూలుగా చేయలేదు అసలు.